Please maintain silence. Please. Good afternoon, everybody. Andar kuda telusu mana Shamshabad Tondupalli toll plaza degara 27th and 28th intervening night oka Disha ane papani veterinary doctor ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్సువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్ నగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మన ఏసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది. మనకు అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చిన్న కేసులు A1 to A4. వీళ్ళందరినీ కూడా మనము 30 తారీఖు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం జరిగింది. ఆయన ఇచ్చిన రిమాండ్ ప్రకారము మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సిఎంలో 2/12/2019కు జేఎఫ్సిఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3/12/2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ది సెల్ ఫోను ఇతర ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ని తీసుకురావడం జరిగింది. మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా నలుగురు గుంపాయి మన అందరిపైన పోలీస్ పార్టీ పైన ర్యాలీ ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు పట్టుకొని మన అందరిపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మనము మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ నలుగురు కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోని చనిపోవడం చెప్పి మన నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 and A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్న కేసుల దగ్గర మనము 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్, ప్లస్
చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్ లో మొత్తం వాళ్ళు నాలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని కూడా ఇప్పుడే మనం ఇక్కడ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్డ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంత అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంచెం అరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డాటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే, ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరు కూడా బయట పెట్టొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతూ, మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేము. మనం ఇంకెస్ట్ పిఎంఈ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పలేదు. ఇంకా ఫైర్ ఓపెన్ చేశారు. 5:45 to 6:15 మధ్యలో జరిగింది ఇది. బుల్లెట్ ఇంజరీస్ కాలేదు. ఎస్ఐ వెంకటేశ్వర్లు, అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ భానుత్, అరవింద్ భానుత్, అరవింద్ గౌడ్, అరవింద్ గౌడ్. మనకు ఆ మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏవన్ అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత చిన్న కేసు. ఎస్ ది ఓపెన్ ఫైర్. వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టారని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ కిషన్ చంపిన తర్వాత తీసుకొచ్చి కాల్చారా, లేకుంటే కాల్చి అప్పుడు బతికే ఉందా అమ్మాయి? లేదు, చచ్చిపోయిందా. సో ముఖ్యంగా మీరు అందరు కూడా కోరేది అంటే, అందుకు రకరకాల స్టోరీస్ వస్తున్నాం. మీకు ఏమాదారు కన్ఫ్యూజన్ ఉంటే మనకు అడగాలే. విదౌట్ నోయింగ్ ఎవరు మనకు అక్కడ జైల్లో మాట్లాడాను, లేదంటే బయట పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళు ఊరికి వెళ్ళి ఏదో విచారం చేశారని చెప్పి ఆధారపడి, ఎందుకంటే ఒక ఆడపిల్లలది విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. ప్లీజ్ డూ నాట్ ట్రై టు సెల్ ఫోన్ ఇచ్చేయండి. పిస్టల్ సౌరారు సార్, ప్రధానంగా నిందితులు ఆర్మ్స్ యాక్ట్ కింద 307 కింద 167 కింద మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆధారపడి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, మన అందరు కూడా 26 ఇయర్స్ మహమ్మద్ అందరు కూడా 20 ఇయర్స్ వాళ్ళు చెప్పారు. అది ఇంకా మనకు తెలియదు. ప్రధానంగా నిందితులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు సార్, ఇక్కడ తీసుకొచ్చిన మీ పోలీసు ఆధ్వర్యం ఉన్నారు, వాళ్ళు అటాక్ చేయడానికి అంత శక్తి ఉందా సార్? ఉంది వాళ్ళకు. Which one? How many police were there with the accused in the morning? About 10 people. 10 people. 10. How many people came to the spot with the accused? Sir, how many staff? Sir, how many staff? ఆల్రెడీ 4th అది. సార్ సార్ కన్నడలు స్వల్ప హేళి సార్, కన్నడలు ఇట్లాంటి సంఘటనలు చేస్తుంటారు అనుమానం ఉంది. మన అందుకు డాటా చూస్తున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ వాట్ ఇస్ ద నో క్వశ్చన్ సార్, ఆల్ ఓవర్ యు ఆర్ ఆల్ అవేర్ దట్ ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 27th and 28th ఏ వెటర్నరీ డాక్టర్ ఫ్రమ్ శంషాబాద్ వాస్ కిడ్నాప్డ్ అట్ శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా. షీ వాస్ కిడ్నాప్డ్ అండ్ సెక్చువల్లీ అసాల్టెడ్ అండ్ ఆల్సో షీ వాస్ మర్డర్డ్ and the body was brought to Chatanpalli village of Shadnagar mandal and it was burnt. So booking both the cases, we have taken up the investigation
ACP Shadnagar was appointed as the investigation officer, and we collected lot of evidence, scientific evidence, but also we collected lot of human intelligence. Basing on the evidence collected, we could apprehend four accused who are native of Maktal Mandal of Narayanpet district of Telangana state. So all these four accused are Mohammed Arif, Jollu Siva, Jollu Naveen and Chintakunta Chennakeshwalu. All these four accused are residents of Maktal Mandal Narayanpet district. So all the accused were produced before the executive magistrate on 30th, and later on they were all remanded to Cherlapalli jail, and they were all sent to Cherlapalli jail. On 2nd, we petitioned the judicial magistrate to give us the police custody. So getting the orders of the police custody, we got all the four accused from Cherlapalli jail on 4th, and 4th and 5th we interrogated and examined all these accused. Basing on their confession, we came here to this place to recover the victim's cell phone and other objects. So as the party approached this area today early hours, all the four accused got together. They started attacking the police party with stones, sticks and other materials, and also they snatched away weapons from our two officers and started firing. So even though our officers maintained restraint and asked them to surrender, but without listening to us, they continued to fire and continued to attack us. So again our people started in retaliation. In that retaliation, the four accused got killed, and when we examined after the lull, we could find that all these bodies were with bullet injuries. So in this firing also, two of our police officers also got injured, head injury and other grievous injuries. Was there bullet injuries, sir? No, bullet injuries were not there. Two of the accused, A1 Mohammed and also Chintakunta Chennakeshwalu, were found with weapons which were snatched away from police officials. Two of our officers, one SI Venkateshwalu of Nandigama and one PC Arvind Gowd, were injured in this incident. They have been, first they were sent to the local hospital. After their reference, they have been sent to Care Hospital for further treatment. So in last 4 days also, we have taken up the investigation of this case. We have done the DNA profiling of the victim as well as the accused. We also collected a lot of scientific evidence to prove this against the crime against this, all these four accused. So we are collecting data from Karnataka, Telangana and Andhra Pradesh about such woman burnt bodies, missing cases, which have been, we are suspecting that these people also must have been involved in other offences also. Once the data comes, then again we'll analyze about the involvement of this other, on the other accused. Only my request is that, because it's a very, very sensational case, I request you to please maintain the privacy of the victim. Please don't try to reveal the name or also about their family. They were there, they were in different parts of the board, because there are four, no? Only the detail postmortem is revealed. Sir, who were carrying, who were the officers who were carrying the weapons, and how did the accused manage to unlock the weapons? They were already unlocked. They were all experienced. And who were the officers holding the weapons? The two officers. It's all again. Sir, at what time did they come here? Because they had already kept the material objects in this place. Sir, were they not handcuffed? No, we are not handcuffed. Sir, how many bullets have been fired at the time? You have initial videos of the No. Record of material objects, no? The cell phone and other objects which were of the victim was to be recorded from this place. Sir, how many bullets were fired, sir? Recover the material objects. Yes, sir. What are the other objects that you are talking about? Power bank, data, power bank is there, watch is there. Sir, how many rounds? That still we have to count for it. That will detail, PME will reveal that. Did you find the phone and the phone bank for which? Yes. Sir, when was the phone found and was it buried? Which one? The phone, where did you find the phone and when was that? In the back side of the bush. Today only we found the phone. Any questions? Sir, at what time it has ended? How many police persons were with them at the time of about 10 officers were there. Sir, last question. Lot of criticism coming in that the police has taken law into the hands. Any word from the state home ministry? NHRC has also taken it as in suo moto. Law has done its duty.
See, law has done its duty, that's all I can say. Sir, what was the reason you brought them here in the middle of the night? Was it a real-time recreation of the crime? Not really, because they have taken away the material objects from the victim, like cell phone, data bank. Why night? We came in the early morning. Because already they were facing a lot of threat, you must be aware, that when they came, when they were brought to the Shahnagar police station, there was a lot of launder for them. No, they were not handcuffed. How long is the fire took place, sir? Almost it was some 15 minutes. 15 minutes. 15 minutes. Sir, we'll answer. We'll tell about the investigation, what we are going to do, and reveal to them. Sir, Sajana sir, now NHRC and has taken a cognizance. What do you have to say about it? We'll answer. Whoever takes cognizance, we'll send a report to all the concerned. To the state government, to NHRC, to all the concerned, we'll send the report. Sir, they were killed in exchange of fire. It was not an encounter. You want to clarify that? Yes, right? Yes. They were killed in exchange of fire. Yes, correct. Any word from the Chief Minister or the State Home Ministry on the incident so far? I'm telling you. Sir, what was the duration of the entire thing, sir? What was the duration of the entire sequence, right from the bridge to what you are and then? Almost 5 to 10 minutes, you can say. 5 minutes. Sir, all the men were they armed? Yes. All of them were armed. And there is a lot of confusion on the 10 days remand or the 7 day. No, 10 days, that's what I am telling you. A lot of rumors were there. See, such my request to all the media person, both electronic and print. See, when such sensational cases are there, please don't be behind the officers. Please allow us to do the investigation. And unnecessary, don't spread rumors. If it comes from official, you have to report. If it is not coming from the official, please don't report. You can say that there is not much of development in the case. But without... I don't know. Sir, what are the things seized, sir? No, I don't want to answer. Sir, what are the things seized here, sir? You said phone and some data bank, something like that. Power bank, and also watch and cell phone. So, and the... Wait for two minutes. आप सबको मालूम है कि शमशाबाद एरिया में 27th और 28th की रात में एक वेटरनरी डॉक्टर को किडनैप सेक्सुअली असॉल्ट करके और मर्डर भी किया गया. अब विक्टिम को बॉडी को लेके यहाँ चटानपली विलेज शाहनगर मंडल में आके बर्न किया गया. ये दो केसेस को हम लोग इन्वेस्टिगेशन टेकअप किया हमारा ACP शाहनगर. हम लोग बहुत मेहनत करना पड़ा इसमें साइंटिफिक एविडेंस कलेक्ट करने के लिए. बट इनिशियली क्योंकि कुछ एविडेंस नहीं था, कौन किया है करके भी मालूम नहीं था, बहुत सेंसेशनल ऑफेंस था. बाद में हम लोग ह्यूमन इंटेलिजेंस और साइंटिफिक एविडेंस कलेक्ट करने के बाद चार लोगों को मक्तल मंडल नारायणपेट डिस्ट्रिक्ट से चार लोगों को अरेस्ट किया गया. मोहम्मद अलियास आरिफ, जल्लू शिवा, जल्लू नवीन, चिंतकुंटा चन्नकेशलु. ये लोग सब मक्तल मंडल का नारायणपेट डिस्ट्रिक्ट का है. इन लोग को हम लोग 30th को अरेस्ट करके चरलापल्ली एग्जीक्यूटिव मजिस्ट्रेट के सामने प्रोड्यूस करके चरलापल्ली जेल को भेजे गए. बाद में हम लोग जुडिशियल मजिस्ट्रेट को पुलिस कस्टडी के लिए अप्लाई करने के बाद कस्टडी 10 डेज को मिला. 4 तारीख को हम लोग इनका कस्टडी लिए गए.
चार और पांच उनको एग्जामिन करते हुए और इंट्रोगेशन करते हुए कैसे ऑफेंस हुआ कलेक्ट करने के बाद विक्टिम का सेलफोन डाटा बैंक और उनका वॉच को रिकवर करने का जरूरत था। इनके लिए हम लोग ये लोग बताए कि हम लोग जो ऑफेंस हुआ बर्न किया उसी के प्लेस में हम लोग रखे हैं, उसको हम लोग वहाँ पे हाई करके दिखाने के लिए पार्टी को यहाँ पे लेके आया। हमारा पुलिस पार्टी आज सुबह यहाँ पे 5:45 को आ गए। सो आने के बाद ये लोग चारों इकट्ठा हुआ, इकट्ठा होने के बाद स्टोन से लकड़ी से और शार्प ऑब्जेक्ट से उनको हमको अटैक करने स्टार्ट किया और हमारा जो दो पुलिस ऑफिसर से भी वेपन्स खींच लिया। सो हमारा ऑफिसर्स बहुत रिस्ट्रेन करते हुए उनको सरेंडर करने के लिए बताया बट वो लोग सरेंडर नहीं किया, हमारे ऊपर फायरिंग भी किया, अटैक भी करे। सो बाद में हमारे लोग भी वो फायरिंग करना पड़ा। इन रिटेलिएशन के बाद हम बाद में चेक करे तो फायरिंग स्टॉप होने के बाद चेक करे तो चार लोग बुलेट इंजरीज के साथ मर गए थे। ये लोग दो लोगों के पास हमारा वेपन्स भी दिखे, A1 मोहम्मद के पास और A4 चिंतकुंटा से चन्नकृष्ण के पास हमारा दो वेपन्स मिले। और इस मामले में हमारा दो ऑफिसर्स भी, एक SI और एक कांस्टेबल्स भी, SI वेंकटेश्वर नंदीगामा पुलिस स्टेशन का और एक कांस्टेबल अरविंद गौड़ भी इंजर्ड हुआ। इन लोग दोनों को हम लोग लोकल हॉस्पिटल को चेकअप के लिए भेजे, बाद में उनका रेफरेंस के बाद हम लोग केयर हॉस्पिटल को एडमिट किए गए। इस मामले में हम लोग बाद में इस 4-5 दिन भी हम लोग बहुत इन्वेस्टिगेशन किया, साइंटिफिक एविडेंस कलेक्ट किया इनके खिलाफ और इनका DNA प्रोफाइलिंग भी किया, विक्टिम फैमिली का भी किया। और ये लोग भी हमको कुछ शक है कि ये लोग कर्नाटका, आंध्र और तेलंगाना में भी ऐसे ऑफेंस किए गए रहेंगे। बेसिकली ये वुमन बर्न बॉडीज का केसेस, मिसिंग केसेस का, और इसलिए हम लोग उसका भी डाटा कलेक्ट करके इनका इन्वॉल्वमेंट के बारे में हम लोग एनालिसिस करेंगे। मैं आप लोगों का एक ही रिक्वेस्ट करूंगा, विक्टिम फैमिली को और विक्टिम को प्लीज़ रिस्पेक्ट देयर प्राइवेसी, उनका नाम और उनका पास जाके उनको मत ये तकलीफ देने के लिए मत, आई रिक्वेस्ट यू नॉट टू ट्रबल द फैमिली एंड दी नॉट टू रिवील द नेम ऑफ द विक्टिम। सर में कितनी सर VC सज्जना सर है क्योंकि 2008 में सर 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 एनकाउंटर में कितनी गोली फायर हुई और क्या पुलिसकर्मी को गोली लगी है? वो पुलिस को हेड इंजरी और प्रीवियस इंजरीज हुआ, बुलेट इंजरीज नहीं है। ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದ್ದಂತೆ ಈ ನವಂಬರ್ 27-28 ರಾತ್ರಿ ಒಬ್ಬ ವೆಟರ್ನರಿ ಡಾಕ್ಟರ್ ದಿ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಸೆಕ್ಸುಲಿ ಅಸಾಲ್ಟ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಮರ್ಡರ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಬಂದಿತ್ತು. ಕಿಡ್ನಾಪ್ ತೊಂಡಪಲ್ಲಿ ಟೋಲ್ ಪ್ಲಾಜಾ ದಗ್ಗರ ಆದರೆ ಇಲ್ಲಿ ಶಾದ್ ನಗರ್ ಚಟಾನ್ಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ದಗ್ಗರ ಬರ್ನ್ ಆಗಿತ್ತು. ಸೊ ನಮ್ಮ ACP ಶಾದ್ ನಗರ್ ಈ ಎರಡು ಕೇಸ್ನ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಟೇಕಪ್ ಮಾಡಿದರು. ನಾವು ಭಾಳಷ್ಟು ಶ್ರಮ ಮಾಡಿ ಸೈಂಟಿಫಿಕ್ ಎವಿಡೆನ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಮತ್ತು ಅಲ್ಲಿ ಭಾಳಷ್ಟು ಹ್ಯೂಮನ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಯಾರ್ಯಾರು ನೋಡಿದಾರ ಯಾರ್ಯಾರು ಬಂದಿದಾರಂತ ನಮ್ಮ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ 4 ಮುಖ್ಯ ಆರೋಪಿಗಳನ್ನ ನಾವು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಅವರೆಲ್ಲರೂ ಮಕ್ತಾಲ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಡಿಸ್ಟಿಕ್ ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್. ಅವ್ರ ಹೆಸರು ಮೊಹಮ್ಮದ್ ಅಲಿಯಾಸ್ ಆರೀಫು, ಜೊಲ್ಲು ಶಿವ, ಜೊಲ್ಲು ನವೀನ್, ಚಿಂತಕುಂಟ ಚನ್ನಕೇಶಲು. ಇಲ್ಲಿ ಈ 4 ನಾವು ನಮ್ಮ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರೇಟ್ ಮುಂದೆ ಹಾಜರು ಮಾಡಿ ಅವರ ರಿಮಾಂಡ್ ತೆಗೆದುಕೊಳ್ಳಾಯಿತು. ಅವ್ರನ್ನೇ ಚರ್ಲಪಲ್ಲಿ ಜೈಲ್ 30 ಕಳಿಸ್ಕೊಟ್ಟದಾಯಿತು. ಮತ್ತೆ ನಾವು ಜುಡಿಷಿಯಲ್ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರೇಟ್ ದಗ್ಗರ ಹೋಗಿ ಮತ್ತೆ ಅವರ ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡಿ ಕೇಳಿದ್ವಿ. ಅವರು 10 ನಮ್ಗೆ ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡಿ ಕೊಟ್ಟಿದ್ರು. 4 ನಾವು ಚರ್ಲಪಲ್ಲಿ ಜೈಲಿಂದ ಅವ್ರನ್ನ ಕರೆದುಕೊಂಡು 4-5 ಅವ್ರನ್ನೆಲ್ಲರನ್ನ ನಾವು ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಮಾಡಿ ಇಂಟ್ರಾಗೇಷನ್ ಮಾಡಿದ್ದಾಯಿತು. ಇವತ್ತು ಅವರು ಯಾಕಂದ್ರೆ ಅವರು ವಿಕ್ಟಿಮ್ ದಿ ಒಂದು ಸೆಲ್ಫೋನು, ವಾಚು, ಡಾಟಾ ಬ್ಯಾಂಕ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ರು. ಅವರಿಲ್ಲ ಇಲ್ಲೆಲ್ಲ ನಾವು ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದೇವೆ, ಈ ಏರಿಯಾದಲ್ಲೇ ಎಲ್ಲ ಆ ಹೆಣ್ಮಕ್ಳನ್ನ ಸುಟ್ಟಿದ್ದೇವೆ, ಆ ಏರಿಯಾದಲ್ಲೇ ನಾವು ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಿದರು. ಸೊ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಪಾರ್ಟಿದವರು ಇಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಬಂದಾಗ ಅವರೆಲ್ಲರೂ ಗುಂಪಾಗಿ ಅಲ್ಲಿದ್ದ ಸ್ಟಿಕ್ಸ್ನಿ, ಸ್ಟೋನ್ಸ್ನಿ, ಶಾರ್ಪ್ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ನಿ ನಮ್ಮ ಪೊಲೀಸರ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದರು. ಅದೇ ಅಲ್ಲದೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇರುವ 2 ವೆಪನ್ಸ್ ಕೂಡ ಕಸ್ಕೊಂಡಿದ್ದರು. ಒಂದು ಕಸ್ಕೊಂಡು ಅವ್ರ ನಮ್ಮ ಮೇಲೆ ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದರು. ನಾವು ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕೇಳಿಲ್ಲ, ಸರೆಂಡರ್ ಆಗ್ರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಮ್ಗೆ ಕೇಳಿಲ್ಲ. ಅವರು ಮತ್ತೆ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ರು. ನಮ್ಮವರು ಮತ್ತೆ ಫೈರಿಂಗ್ದಾಗ ಫೈರಿಂಗ್ ಮಾಡಬೇಕಾಯ್ತು. ಆ ಫೈರಿಂಗ್ದಾಗ 4 ಮರಣ ನಮ್ಗೆ ನಂತರ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ತಿಳಿತು ಅವರೆಲ್ಲರ ಮೇಲೂ ಬುಲೆಟ್ ಇಂಜುರೀಸ್ ಇದ್ದವು.
ನಮ್ಮ ದಗ್ಗರ ಕಸಿದುಕೊಂಡ ಎರಡು ವೆಪನ್ಸ್ ಎ ಒನ್ ಮೊಹಮ್ಮದ್ ದಗ್ಗರ ಸಿಕ್ಕರೆ, ಇನ್ನೊಂದು ವೆಪನ್ ಚಿಂತಕುಂಟ ಚನ್ನಕೇಶ್ವರ್ ದಗ್ಗರ ಸಿಕ್ತು. ಇಲ್ಲೆಲ್ಲರನ್ನು ಈಗ ಅವರು ನಮ್ಮಲ್ಲಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರು ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕೂಡ ಆಫೆನ್ಸ್ ಮಾಡಿರ್ಬೋದು ಅಂತ ನಮಗೆ ಅನುಮಾನ ಇದೆ. ಈ ಒಕ್ಕ ಇನ್ಸಿಡೆಂಟ್ ಇದ್ದಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರು ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ಸು ಇಂಜೂರ್ ಆಗಿದ್ದಾರೆ. ಸೀರಿಯಸ್ ಹೆಡ್ ಇಂಜುರೀಸು, ಗ್ರೀವಿಯಸ್ ಇಂಜುರೀಸ್ ಆಗಿದೆ. ಅವರು ಒಬ್ಬರು ಎಸ್ ಐ ವೆಂಕಟೇಶ್ವರ್ಲು ನಂದಿಗಾಮ, ಇನ್ನೊಬ್ಬರು ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಅರವಿಂದ್ ಗೌಡ್. ಅವರಿಬ್ಬರು ಇಲ್ಲೇ ಫಸ್ಟ್ ಶಾರ್ನಗರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾಯಿತು. ನಂತರ ಅವರು ಅಲ್ಲಿದ್ದ ಡಾಕ್ಟರ್ಸು ಇವರಿಗೆ ಮತ್ತೆ ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆ ಬೇಕಂತ ಹೇಳಿದಾಗ ಅವರಿಗೆ ಅಲ್ಲಿ ನಾವು ಕೇರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಮಾಡಿದ್ದೇವೆ. ಅವರು ಐ ಸಿ ಯು ಇದ್ದಾರೆ, ಈಗ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಇನ್ನೂ ಈ ಲಾಸ್ಟ್ ಒಂದು ವೀಕ್ದಿಂದ ನಾವು ಅವರ ಈ ಅಕ್ಯೂಸ್ಡ್ ಡಿ ಎನ್ ಎ ಪ್ರೊಫೈಲಿಂಗ್ ಮಾಡಿದ್ದಾಯಿತು. ಅದೇ ವಿಧಂಗ ವಿಕ್ಟಿಮ್ ಫ್ಯಾಮಿಲಿದ ಕೂಡ ಡಿ ಎನ್ ಎ ಪ್ರೊಫೈಲಿಂಗ್ ಮಾಡಿದ್ದಾಯಿತು. ಅದಲ್ಲದೆ ಸೈಂಟಿಫಿಕ್ ಎವಿಡೆನ್ಸ್ ಕೂಡ ಭಾಳಷ್ಟು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದಾಯಿತು. ಸೊ ಈ ಒಕ್ಕ ಮತ್ತೆ ಬಂದ ನಮ್ಮ ಡಾಟಾನು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಇವರಿಂದ ಮತ್ತೆ ಯಾರಾದರೂ ಆಫೀಸಲ್ಲಿ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಕೂಡ ನಾವು ಅನಾಲಿಸಿಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಅಷ್ಟೇ ಕೇಳೋದಂದ್ರೆ ಈ ವಿಕ್ಟಿಮ್ದು ದಿಶಾ ಫ್ಯಾಮಿಲಿದ ಬಗ್ಗೆ ಭಾಳಷ್ಟು ಅವ್ರ ಪ್ರೈವಸಿ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಿ. ಅವ್ರ ಹೆಸರಾಗಲಿ, ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಹೆಸರಾಗಲಿ ಎಲ್ಲಿ ಪ್ರಚಾರ ಮಾಡಬಾರ್ದಂತೆ ನಾನು ಸೈಬರಾಬಾದ್ ಪೊಲೀಸ್ ಪರವಾಗಿ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೆ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. ಯಾವ ರೀತಿ ಕೇಸ್ ಸವಾಲಾಗಿದೆ ಸರ್ ಪೊಲೀಸರಿಗೆ, ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಅಲ್ಲೋಲ್ ಕಲ್ಲೋಲ್ ಸೃಷ್ಟಿ ಆಗಿತ್ತು, ಯಾವ ರೀತಿ ನಿಮ್ಗೆ ಸವಾಲಾಗಿತ್ತು ಇಡೀ ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸರಿಗೆ? ಏನ್ ಅಂದ್ರೆ ಅದು ಬಿಕಾಸ್ ಹಿ ವಾಸ್ ಎ ವೆಟರ್ನರಿ ಡಾಕ್ಟರ್, ಮತ್ತಕ್ಕೆ ಅಲ್ಲದೆ ಒಂದು ಕಿಡ್ನಾಪ್ ಆಗಿ ರೇಪ್ ಆಗಿ ಬರ್ನ್ ಮಾಡಿದ್ರು. ದಟ್ ಇಸ್ ವೈ ಇಟ್ ಬಿಕಮ್ ಸೆನ್ಸಿಟಿವ್.